అసలు పండుగ అంటే తొలి పండుగ ఇక్కడ స్టార్ట్ అయితేనే ఈ నెల రోజుల పాటు భాగ్యనగర్ అంతా ఓనాల పండుగ అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తూ ఇది 6వ సంవత్సరం అండి బంగారు బోనం తీసుకురావడం. ఇది సప్త బోనాలండి. మేము సిటీలో అలాగే మరి విజయవాడ కనకదుర్గమ్మతో కలిపి మేము సప్త బోనాలు నిర్వహిస్తుంటాం, అమ్మవారికి బోనం సమర్పిస్తుంటాము. ఇది 6వ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం మా కమిటీ తరఫు నుంచి సమర్పిస్తున్నందుకు చాలా సంతోషం. బంగారు బోనం విశిష్టత అంటే మా కమిటీ వాళ్ళందరూ అనుకొని ప్రత్యేకంగా తయారు చేయించారు అమ్మవారికి. మట్టి కుండలో అలాగే వెండి బోనం అని అలాగే ఇత్తడి బోనం అని అన్ని బోనాల్లో చేశారు. అలాగే బంగారు బోనం కూడా చేయాలనిపించి ఒక సంకల్పం తీసుకొని చేశారు. నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నాండి బంగారు బోనం 2018 నుంచి 9 ఆరు సంవత్సరాలు. పూరీలు, పెరుగు, బెల్లం, పరమన్నం మనకు అనుకూలంగా ఏ నైవేద్యం అయితే మనం అమ్మవారికి మనకు ఇష్టంగా మనం చేయగలుగుతాం అది చేసి అమ్మవారికి ఎక్కి వచ్చేటం. ఇందులో ఎటువంటి సందేహం లేదు, అమ్మవారికి ఏది పెట్టి నైవేద్యం. ఎందుకు ఇబ్బంది అంటే అమ్మవారు ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మవారు మమ్మల్ని నిలబెట్టి మరి ముందుండి మరి నడిపిస్తుంటది మమ్మల్ని, మాకు ఎటువంటి ఇబ్బంది అనేది. తెలంగాణ ప్రజలందరికీ బోనాల సందర్భంగా మొదటి వారం గోల్కొండ బోనాలు ప్రారంభమైన ఆ తర్వాత ఈ మాసం మొత్తం అమ్మవారికి బోనం అంటే భోజనం తనకి మనం ఏదైతే ఈ వర్షాకాలం మొదలు ఈ చెడు వాళ్ళవి కూడా వచ్చేసరికి నేను అనుకుంటా 3 అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడి వరకు మా యొక్క ప్రజలు మా తోటి కార్యకర్తలు అమ్మవారిని నమ్ముకున్న భక్తులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా దర్శనార్థమై ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. రైట్ థ్యాంక్ యూ చలో టైం.